ఈ యాంగిల్లో చూస్తే రెండు గుద్దేసుకున్నట్టు కనబడలేదా? వా, అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎండ చూస్తే గోమ గుయ్యి మంటుంది, మామూలుగా లేదు, గొరగొర ఆడేస్తుంది. అలా హై స్పీడ్ వందే భారత్, ఇది మన లోకల్ వందే భారత్. వెల్కమ్ టు తెనాలి. హాయ్ అండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం తెనాలి నుంచి విజయవాడ మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇది ఒక షార్ట్ జర్నీ వీడియో. తెనాలి జంక్షన్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి అయితే వస్తుందన్నమాట. మనకి స్టేషన్కి ఆపోజిట్లోనే మనకు భోజన హోటల్ అయి ఉన్నాయి. చాలా తక్కువ రేటుకి అందిస్తున్నారు, ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడే చేసి వచ్చాను. పదండి, ముందు మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలని మాట్లాడుకుందాం. స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది, అంతా దుమ్ము దుమ్ము కింద ఉంది. బాబోయ్ పక్కలు మన టికెట్ బుకింగ్ కౌంటర్స్ అన్నీ కూడా ఆ పక్క ఉన్నాయి. టికెట్లన్నీ ఈ పక్క ఇస్తారన్నమాట. అలాగే మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. వెయిటింగ్ హాల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే అయితే ఏం పనిచేయట్లేదు. మన ట్రైన్ ఎన్నింటికి ఎండ్ అన్నది. మన ట్రైన్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇదే ట్రైన్లో వచ్చాం మేము రేపటి నుంచి. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07630 తెనాలి విజయవాడ మెమో స్పెషల్. యాక్చువల్గా ఈ ట్రైన్లో మనం ఆల్రెడీ జర్నీ చేసుకుని వచ్చాము. ఫస్ట్ వీడియో వచ్చేసి మనకి సామర్లకోట నుంచి విజయవాడ వచ్చాను. విజయవాడ తర్వాత గుంటూరు వెళ్ళాము, మళ్ళీ గుంటూరు నుంచి రేపల్లి వెళ్ళాము, రేపల్లి నుంచి తెనాలి వచ్చాము. తెనాలి తర్వాత ఈ ట్రైన్ నేను గుంటూరు వెళ్తుందని చెప్పేసి చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో, కానీ ఇది గుంటూరు వెళ్ళదు, ఇటు విజయవాడ అయితే వెళ్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియో నేను తెనాలి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. తెనాలి నుంచి బయలుదేరుతుంది ట్రైన్, విజయవాడ వెళ్తుంది. మధ్యాహ్నం 3:15 తెనాల్లో బయలుదేరి 4:20 విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది. ఇదేనండి ఈరోజు మనల్ని తెనాలి నుంచి విజయవాడ వరకు తీసుకెళ్లే మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్. చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను చూడండి, మెమో ఎక్స్ప్రెస్ ట్రైన్. మొత్తం 12 జనరల్ కోచెస్ ఉంటాయి, మొత్తం అన్ని జనరల్ కోచెస్. నాకు తెలిసి తెనాలి నుంచి విజయవాడకి మొత్తం ట్రైన్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. ఎక్కడ కావాలని అక్కడ కూర్చోవచ్చు. మనకి ఒక్కో కోచ్కి కూడాను ఇక ఫ్రంట్లో ఒకటి బ్యాక్లో ఒకటి, ఒక్కో కోచ్కి 2 టాయిలెట్స్ ఉంటాయి. అలాగే ఒక్కో కోచ్కి 80 సీటింగ్ ఉంటుందన్నమాట. ఈ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ని మొట్టమొదటిగా 1899 అయితే ప్రారంభించారు. ఆ తర్వాత 1980 ఈ ట్రైన్ ఈ లైన్ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయితే అయిందనమాట, తెనాలి సెక్షన్ అంతా కూడాను. ఈ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనకి 4-5 ప్లాట్ఫామ్స్లో గుంటూరు వైపు వెళ్ళే ట్రైన్స్ అయితే ఆగుతాయి. 1, 2, 3 ప్లాట్ఫామ్స్లో మనకి విజయవాడ చెన్నై మెయిన్ లైన్ సంబంధించిన ట్రైన్స్, అలాగే మనకి ఇది రేపల్లికి సపరేట్గా ఇంకో రూట్ ఉందన్నమాట, దానికి సంబంధించిన ట్రైన్స్ అన్నీ కూడా 1, 2, 3 ప్లాట్ఫామ్స్లో అయితే ఆగుతాయి. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడే కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్ళింది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ధనబాద్ నుంచి తాంబరం వెళ్ళే సమ్మర్ స్పెషల్ ట్రైన్ ఆగింది. తెనాలి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, అలాగే తెనాలి రామకృష్ణ గారితో అలాగే ఎవరైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. అలాగే మీ తెనాల్లో ఏది ఫేమస్ో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, వీడియో చివరిలో కామెంట్ అయితే పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. సో అందుకే ప్రతిసారి లైక్ చేసి కామెంట్ చేయమనేది కోరుకుంటున్నాను. మీరు లైక్ చేసి కామెంట్ చేసిన వల్ల డబ్బులు అయితే రావు, జస్ట్ కొంత బూస్ట్ అయితే వస్తుంది వీడియోకి. అలాగే మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా నా ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు. లైటింగ్ రావట్లేదు కానీ హజరత్ నిజాముద్దీన్ చెన్నై రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది, తెనాలి జంక్షన్ స్కిప్ చేస్తుంది. తెనాలి గుంటూరు ప్యాసింజర్కి సిగ్నల్ వస్తుంది, మన ట్రైన్కి ఇస్తాలో తెలియదు. ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంతకీ ట్రైన్లో మీకు టికెట్ కాస్ట్ ఎంతని చెప్పలే కదా, 10 రూపాయలు అండి. మామూలు షాక్ కాదు, 33 కిలోమీటర్లు కేవలం 10 రూపాయలే. అదే బస్కి వెళ్తే 45 నుంచి 50 రూపాయలు ఉంది ఛార్జెస్. ఈ మెమో ట్రైన్స్లో హ్యాపీగా పడుకుని వెళ్ళచ్చు, ఎందుకంటే చూడండి సీట్లు మొత్తం ఖాళీ, ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. 10 రూపాయలు పెట్టుకొని హ్యాపీగా పడుకుని వెళ్ళచ్చు, గంటలు తీసుకెళ్ళిపోతారు విజయవాడ. దీనికి మించిన ఫెసిలిటీస్ ఇంకేదైనా ట్రావెల్స్ ఇస్తుంది అంటే కామెంట్ చేయండి. ఆన్ టైంకే మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చేసింది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇంకొద్ది రోజులు మొత్తం స్టేషన్ రూపురేఖలు అన్నీ మారిపోతాయి. ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. టైం చూసారా కరెక్ట్గా 3:16 అంటే 1 నిమిషం ఆలస్యమైనట్టుంది. బై బాయ్ తెనాలి జంక్షన్. ఇటు సైడ్ మనకి ఒక బ్యూటిఫుల్ ప్యారలల్ రన్నింగ్ అయితే చూడొచ్చు, తెనాలి గుంటూరు, తెనాలి గుంటూరు మేము, తెనాలి విజయవాడ మేము. ఇది ఆఫీస్ ఏంటి?
తీ 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 ప్యారలల్ రన్నింగ్ అవుతున్నప్పుడు అలా ఆపకూడదు. ఈ యాంగిల్ చూస్తే రెండు గుద్దేసినట్టు కనబడలేదా? ఇలా రెండు ట్రైన్లు పక్క పక్కన వెళ్తూ ఉంటాయి, ఉంటుందే మామూలుగా ఉండదు. వెళ్ళిపోతుంది ఆ ట్రైన్, ఆ ట్రైన్ గుంటూరు లైన్లోకి అయితే అన్నం తీసుకుంది, మన ట్రైన్ విజయవాడ లైన్లోకి నుంచి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. తెనాల నుంచి బయలుదేరిన తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది కొలకలూరులో, దాని తర్వాత దుగ్గిరాల, చిలుగూరు, పెద్దవాట్లపూడి, విజయవాడ జంక్షన్, మొత్తం 31 కిలోమీటర్ అనమాట. మనకి విజయవాడ జంక్షన్ వచ్చేసరికి 4 గంటల 24 నిమిషాలు, 4 నిమిషాలు లేట్ అయితే చూపిస్తుంది. మ్యాక్సిమం ముందు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను ట్రైన్. అసలు నిన్న నైట్ నిద్రలేదు, సామలకోట వచ్చాను, సామలకోట నుంచి ఇంకా బయలుదేరాను అనమాట. కంటిన్యూగా వ్లాగ్ చేస్తున్నాను. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎండ చుట్టూ గోపు గుయ్యి మంటుంది, మామూలుగా లేదు, గొరగొర ఆడేస్తుంది అలా. వెల్కమ్ టు కొలకలూరు. తెనాల తర్వాత మనం ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. చిన్న స్టేషను, మ్యాక్సిమం అన్నీ కూడా 1 మినిట్ స్టాపు. ఏదో బ్రిటిష్ కాలనాటి బంగ్లాలా కనబడుతుంది, ఏం షెడ్డు. కొలకలూరు నుంచి బయలుదేరిపోయింది, కొలకలూరు తర్వాత మన ట్రైన్ ఆగేది దుగ్గిరాలలో, జస్ట్ 3 కిలోమీటర్ల గ్యాప్ అంతే. ఈ సైడ్ అంతా కూడా థర్డ్ లైన్ వర్క్ జరుగుతుంది చూసారా. మనకి ఎక్కడి నుంచి, తెనాలి నుంచి అనుకుంటా, తెనాలి నుంచి కాదు, సింగరాయకొండ నుంచి గూడూరు వరకు కంప్లీట్ అయింది థర్డ్ లైన్. ఇంకా ఈ పక్క అంతా రోడ్డు వర్క్ జరుగుతుంది, ఇంకా ట్రాక్ పనులు అయితే అవ్వలేదు. ఇంకా మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ జింగ్ అదేనండి, ఫస్ట్ క్రాసింగ్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. రీసెంట్గా ఆ ట్రైన్లో ట్రావెల్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. దుగ్గిరాల స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. మొన్నటి కదా, మొన్నటికన్నా ఇంకా కొడుతుంది గట్టిగా వేడి. ఈ దుగ్గిరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి డిగ్, డిఐజి డిగ్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిలువూరు. ఇప్పుడు వస్తుంది చూడండి మన హై స్పీడ్ వందే భారత్. అది హై స్పీడ్ వందే భారత్, ఇది మన లోకల్ వందే భారత్. ఇదిరా స్పీడ్. చిలువూరు స్టేషన్కి వచ్చేసాము. చిలువూరులో మనకి విజయవాడ, చెన్నై సెంట్రల్ వందే భారత్ తెలిపింది. నెక్స్ట్ ఏమవుతుంది? వెల్కమ్ టు పెద్దవడ్లపూడి. నేమ్ బోర్డ్స్ అయితే ఎక్కడ కనబడట్లా. పెద్దవడ్లపూడిలో కొత్త రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇది పాత బిల్డింగ్ అనుకుంటా. పెద్దవడ్లపూడి తర్వాత మన ట్రైన్ ఆగేది ఇంకా విజయవాడ జంక్షన్లోనే. మనకి అటు సైడ్ స్ట్రైట్గా దూరంగా కనిపించేది అంతా కూడా మంగళగిరే. ఇందులో మీకు ఫోన్లో అయితే కనిపించదు కానీ నాకు స్ట్రైట్గా కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది, మంగళగిరి టెంపుల్ గోపురం. అది హిల్ అనమాట, పానకాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ కొండపైన, మొత్తం అదంతా కూడా మంగళగిరే. మన గుంటూరు లైన్ కూడా అటు కృష్ణా కెనాల్ జంక్షన్ దగ్గర వస్తుంది మనకి. వెల్కమ్ టు కృష్ణమ్మ. జై భీమ్ని మళ్ళీ జూమ్ చేస్తాం చూడండి. నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దిగా 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 ఆ స్టాట్యూ హైట్ ఎంత ఒకసారిగా తెలిస్తే కామెంట్ చేయండి. ద బ్యూటిఫుల్ విజయవాడకి అయితే వచ్చేస్తాం, కొండపైన ఇంద్రకీలాద్రి అమ్మవారు. హైదరాబాదు 272 కిలోమీటర్లు ఉంది. అదేంటి రోడ్డు చాలా తక్కువ.
వెల్కమ్ టు విజయవాడ. ఈరోజు మన రైన్ 20 నిమిషాలకు ముందు వచ్చేసింది. ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. 8వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే మన రైన్ వచ్చింది. మన పక్కన 9వ నెంబర్ ప్లాట్ఫామ్లో విజయవాడ మాచర్ల మెమీ ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది బయలుదేరడానికి. ఇప్పుడు మళ్ళీ ఈ బండి తిరిగి గూడూరు అయితే వెళ్తుంది, విజయవాడ గూడూరు. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజెడ్ఏ. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 10 ప్లాట్ఫామ్సే కాకుండా మధ్యలో 8 గూడ్స్ రోడ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ అన్నమాట. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.